ఇవన్నీ ఎన్ని ఎప్పుడు వచ్చినాయి? ఇవన్నీ కూడా పొద్దున వచ్చేలాగా ఉండిపోయినాయి. నేను పొద్దున నుంచి నిన్న 8 వచ్చిన బండి 4000 కట్టించినండి. నోక అవుతుందని కట్టించుకుని నోక ఉందనుకోండి, ఇప్పుడు 25-30% దాకా వీళ్ళకి రిలాక్స్ ఇస్తారు నోక్కి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇంకో 10-5% గవర్నమెంట్ వాళ్ళు రిలాక్స్ ఇవ్వాలి తప్ప, మీ ధాన్యం కొండం ఆపేసి మీ ధాన్యం వెనక్కి పంపించేస్తే రైతు అయిపోతుంది. అసలు బయటకు వెళ్ళిపోమన్నారు, దింపితే డబ్బు కట్టి తెంపండి లేకపోతే బయటకు పోమన్నారు. నేను రైతునే, నేను ఇప్పుడు నిన్న కూడా నా పంట పండించాను. జీవితంలో ఇప్పుడు నోకొస్తుందని ఇప్పుడు ఆపలేదు. కాబట్టి తేమ శాతం ఉందంటే ఆరబెట్టుకునేవాడు, లేకపోతే 10 రూపాయలు తగ్గించేవాడు. తేమ శాతం కాదండి, నోక శాతానికి తీసుకున్నాను. ఇది కొత్త రకం కాదు. ఇది నా దగ్గర కట్టిన బిల్లు చూపిండు, నిన్న విలేకరులు కూడా మీరు తీసుకున్నారులేండి, వీళ్ళ దగ్గర ఉన్నాయి. మేము డ్రైవర్ అండి, మీరు రైతులు క్యాష్ చేసుకో, మేము మాట్లాడుకుంటాం. ఆ రైతు వచ్చి స్పాట్ డబ్బులు ఎక్కడ కట్ట అక్కడ కడతాడండి. 3 నెలలు 4 నెలలు పెట్టుబడి అంతా పెట్టేసి టాటర్కి వచ్చి 5000 లేదా 10000 అమౌంట్ తెచ్చి అన్నీ కట్టాలని కట్టలేదు కదా సార్? అది గవర్నమెంట్ ఏం చేసేదేమో 2 నెలలకు 22 రోజులకి వేస్తుందండి. మేము ఇప్పుడు డబ్బు కడితే లోపలికి ఎలా అవుతుందో అది లేదు. నన్ను ఇన్ని బళ్ళు ఉండబోను ఈ డబ్బు కట్టడంలోను. ఇంటికాడ మళ్ళీ ఏదో బంగారం తాగేటట్టు పెళ్ళం మెళ్ళది తాగేటట్టు తెచ్చి కట్టాలి. ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోయినా కిరాయి ఇవ్వాలి, ఇక్కడ దీంట్లో తిన్న కిరాయి ఇవ్వాలండి. రిటర్న్ వెళ్ళిపోతే మళ్ళీ ధాన్యం డబుల్ కిరాయి ఇవ్వాలండి. కిరాయి కదా ధాన్యం, మళ్ళీ కూడా వెళ్ళదు కదా. మీకు వెళ్దండి, నేను ఆన్లైన్ లో సార్ అయిపోయింది. ఇంక అక్కడ ఏ పందులకో అక్కడ పాలకొల్లు ఎట్టుకెళ్ళి పందులకు వేసేసుకోవాలి. నిన్న పొద్దుంచి కూడు కుమ్ములు లేకుండా ఏడ్పించారండి. మిల్లు కట్టమన్నారు, ఎప్పుడు 50 రూపాయలు కట్టి కట్టమన్నారు, 3 ఆటోలు రోడ్డు కట్టం కట్టేవండి. ఓకే సార్, అకారణంగా వర్షాలు వస్తున్నాయి. ఆ వర్షం సడన్గా ఏ వడగొళ్ళు అని కురిసింది అనుకోండి మధ్యాహ్నం, అప్పుడు మళ్ళీ అన్ని బత్తాలన్నీ తడిసిపోతాయి. మళ్ళీ ఏ మేక పెట్టినా మీకు గడగడ గండమే. రైస్ మిల్లు దగ్గర బరకాలు కప్పుకుని చూడాలంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. సరే, ఈ మాయిశ్చర్ పట్టుకెళ్ళావా? మాయిశ్చర్ పట్టుకెళ్ళాను, మళ్ళీ బియ్యం ఆడతారండి. ఆడి మొక్క వచ్చితే ఈ జీవితంలో ఇప్పుడు మీరు 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, ఈ 50 సంవత్సరాల్లో ఈ మొక్క ఆడతాం ఎప్పుడైనా చూసారండి? తేమ చూస్తారు దాలవాక, తేమ ప్రాబ్లం ఉండదు, సార్వాక ఉంటుంది తేమ. దాల్వాకి ఎండకి ఎక్కడ ఉంటుంది, మొత్తం ఆరిపోద్ది. 16 వస్తుంది, ఆడికి 17 కావాలి. ప్రొక్షిట్ వెనకాల తయారు చేసి ఇస్తున్నారండి. మ్యాటర్ కొట్టేది నిర్తలేదండి. అక్కడ ఇది వస్తే మళ్ళీ రైతు మళ్ళీ దెబ్బలాడతాడు. ఏం ఫార్మర్ కాపీ సార్, ఫార్మర్ కాపీ వెనకాల ప్రతిదీ అంటే ఇందులో మిల్లర్కి మీకు సంబంధం లేదు, అన్ని నిబంధనలతో ఉంది. ఆర్బీఐ ద్వారా ఈ పత్రం అంటే ఎఫ్డిఓ పొందిన తర్వాత రైతు మిల్లుకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంకా వారి చుట్టూ తిరగవలసిన పని లేదు. మీ డబ్బు 21 రోజుల్లో బ్యాంక్ ఖాతా చెల్లించబడుతుంది. రైతుకి ధాన్యం కొనుగోలు నిమిత్తం చెల్లించవలసిన 9 నమోదు చేసిన తేమ మరియు నాణ్యత ప్రమాణాలకు నిర్ణయించబడింది. తోకోలో కానీ తేమ శాతం కానీ నాణ్యత ప్రమాణాల నిర్ధారణ విషయంలో కానీ మిల్లర్కి ఎటువంటి పత్ర లేదు. కాబట్టి మీరు ఏ మిల్లర్ దగ్గరికి కానీ ఏ మధ్యవర్తి దగ్గరికి కానీ పోవాల్సిన అవసరం లేదు. రైతు నుండి డబ్బులు మిల్లర్లు కానీ ఇంకెవరైనా డిమాండ్ చేస్తే ఇంక ఇతరత్ర విషయాల మీద ఫిర్యాదు చేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967కి వివరాలు తెలపగలరు. వెంటనే వారిపై తగు చర్యలు తీసుకుంటాం. చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం. టీవీల్లోనూ మీడియాల్లోనూ ప్రతి ధాన్యం గింజ కొంటామని ప్రభుత్వం ఊదరగొడుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఏ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడే మనం చూస్తున్నాం ట్రాక్టర్ల మీద లారీల మీద ఒకరోజు 2 రోజులు కాదు 3-4 రోజులను బట్టి ధాన్యం దింపుకోక ప్రతి మిల్లు దగ్గర రైతు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏంటే ఎందుకు దింపుకోవట్లేదని అంటే కష్టపడి పంట పండించి ధాన్యం అమ్ముకోవడానికి, అది కూడా ఈ ధాన్యం కూడా ఆల్రెడీ రైస్ మిల్కి అమ్మలా, ఎవరైతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ సివిల్ సప్లై కార్పొరేషన్ కొంద ఈ ధాన్యం. ఈ ధాన్యాన్ని వాళ్ళు ఆల్రెడీ కొన్నట్టుగా రికార్డు కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వమే సివిల్ సప్లైస్ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్లే ఈ మిల్లుకి పంపించి మళ్ళీ ఈ మిల్లు దగ్గర దింపుకోకుండా ఈ మిల్లు దగ్గర ఎదురు డబ్బులు కట్టమని, అసలు ఎక్కడైనా ఉందంటే చరిత్రలో రైతు ధాన్యం అమ్ముకోవడానికి డబ్బులు కట్టాలా? ఏంటి ఈ ప్రభుత్వ విధానం? అట్లా 5000, 10000, 20000 కట్టమంటే రైతు ఏమైపోతాడు? 5 నెలలు పంట పండించడానికి అప్పులు పాలయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ధాన్యం అమ్ముకోవడానికి మళ్ళీ మంగళసూత్రాలు తాకట్టు పెట్టాలంటే, అంటే రైతుని ఏ రకంగా చూస్తుంది ఈ ప్రభుత్వం? ఏదైనా ఒకవేళ నూకల శాతమో తేమ శాతం ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందులో ఏదైనా డిఫరెన్స్ ఉంటే అక్కడ వాళ్ళు తెలుసుకోవాలి తప్ప ఇక్కడ రైతుని ఇట్లా ఇబ్బంది పెట్టడం, అది కూడా నా జీవితంలో, నేను కూడా రైతు బిడ్డని, ఇన్ని సంవత్సరాల నా రైతు జీవితంలో ఇట్లా నూకలు ఉన్నాయి అని చెప్పి
ధాన్యాన్ని ఇట్లా నిలువరించేటటువంటి పరిస్థితి లేదు. గతంలో రైతు స్వేచ్ఛగా అమ్ముకునేవాడు, ఏ మిల్లు కావాలంటే మిల్లు అమ్ముకునేవాడు. అటువంటి పరిస్థితుల్లో 50 నుంచి 100 రూపాయలు ఎక్స్ట్రా కొనేవారు బయట ప్రైవేట్ మార్కెట్లో మండపేట నుంచి కూడా వచ్చి, కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. మద్దతు ధరకే అమ్మలేనటువంటి పరిస్థితి, మద్దతు ధర కూడా కాదు, ఇవాళ ఎదురే రైతులు డబ్బులు ఇచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందుకే ఇవాళ రైతుల పక్షాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా, ప్రతి ధాన్యం గింజ కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి తీరాలి. అట్లా చేయకపోతే రైతు రోడ్డు ఎక్కడం కాదు, తాడేపల్లి రాజప్రసాదాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.